అంటే ఒక సింగర్ గా కూడా ఇంతకు ముందు మీ లైఫ్ అప్పుడు ఎలా ఉంది అసలు సింగర్ గా ఆ కెరీర్ ఇప్పుడు గుర్తు చేసుకుంటా ఉంటారు వెరీ కూల్ వెరీ కూల్ ఎందుకంటే ఇంటి బాధ్యతలు పిల్లలు సాంగ్స్ ప్రపంచం అంతే చిన్న ప్రపంచం ఆ ప్రపంచాన్ని వదిలి ఈ ప్రపంచంలోకి రావడం అంటే ఇది చాలా స్ట్రగుల్స్ తో కూడుకున్నది ఎప్పుడు ప్రజల్లో ఉండాలి ఒక రకంగా చెప్పాలంటే నిత్యం ప్రతి క్షణం పోరాటం చేస్తూ ఉండాలి ఒక యుద్ధం చేస్తూ ఉండాలి ఎందుకు ఒక మహిళగా ఇంత స్ట్రగుల్స్ అవసరమా అదే బెటర్ ఆ కెరీరే బెటర్ ఎప్పుడైనా అనిపించిందా ఈ జర్నీలో అంటే అదొక బ్యూటిఫుల్ జర్నీ అండి సింగింగ్ లైఫ్ అనేది ఒక బ్యూటిఫుల్ జర్నీ ఇది రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి జర్నీ ఇది ఒక వ్యక్తికి సహాయం చేయగలగడం అనేది పూర్వజన్మ సుకృతమే నిజంగా ఎందుకంటే మనం నిత్యం చూసేటటువంటి లైఫ్లో చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఉంటానికి బోలెడంత ఉంటుంది కానీ పిల్లికి కూడా బిచ్చం బెట్టరంటారు అటువంటి ఇది కాకుండా మనకంటూ భగవంతుడు ఒక వేని క్రియేట్ చేసి ప్రజలకు సేవ చేయటానికి అవకాశం ఇచ్చారు అంటే అంటే ఆ 15 ఇయర్స్ నా లైఫ్లో ఎంత నీట్గా సాగిందో మరి అక్కడ కూడా నేను మా హస్బెండ్ ఒక మంచి కెరీర్ని కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి స్టిల్ ఆయన ఈవెంట్ మేనేజర్గానే ఆయన ప్రొఫెషన్ సాగుతోంది నేను నా లైఫ్ కూడా అంత కూల్గా నీట్గా ఎంతో పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇమీడియట్గా నేను ట్రాన్స్ఫార్మ్ అయినా కూడా నేను ఇందులో కూడా వండర్ఫుల్గా సక్సెస్ అవ్వగలిగాను బై గాడ్స్ గ్రేస్ నిజంగా ఎందుకంటే నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు 2013లో మా హస్బెండ్కి ఏంటంటే అప్పుడు 41 డివిజన్ ప్రెసిడెంట్గా జలీల్ ఖాన్ గారి దగ్గర మూవ్ అవుతూ ఉన్నారు ఒక 3.5 ఇయర్స్లో ఎలక్షన్స్ రాబోతున్నాయని అప్పుడే ఆయన చెప్పడం జరిగింది 2013కి వచ్చేటప్పటికి ఏమైందంటే కంప్లీట్గా అది జనరల్ మహిళ అయ్యేట మనకి 2012 నుంచే సమైక్యాంధ్ర ఉద్యమాలు స్టార్ట్ అయినాయి మనకి ఆ టైం నుంచే నన్ను అప్పుడప్పుడు తీసుకువెళ్తూ ఉండేవారు నేను ఎందుకండి అని అంటూ ఉండేదాన్ని మా హస్బెండ్తో లేదులేమ్మా రా ఊరినే సరదాగా అని చెప్పని తీసుకెళ్తూ ఉండే ఆయనకి కూడా అప్పుడు అంత లేదు ఏదో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి పార్టిసిపేట్ చేసామన్నట్టుగా తీసుకెళ్లేవారు 2013కి వచ్చేటప్పటికి కంప్లీట్గా 2014లో రాబోయేటటువంటి ఎలక్షన్స్లో ఈ వార్డ్స్ మహిళా వార్డ్స్ అవ్వబోతున్నాయని తెలిసింది సో సరదాగా అప్పుడప్పుడు తీసుకెళ్లేది సీరియస్ అయిందన్నమాట ఇక కంప్లీట్గా నువ్వు ఇక ప్రొఫెషన్ క్లోజ్ చేసేసి ఇక కంప్లీట్గా ఇటు డీవియేట్ అవ్వు అని చెప్పని మా హస్బెండ్ చెప్పడం జరిగింది సో ఇక ఎందుకంటే మా హస్బెండ్కి నేను నాకు మా హస్బెండ్ ఎంతో చేదోడు వాదోడుగా నిజంగా అంటారు కదా ప్రతి మగవాడి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అని కానీ నేను చాలా గొప్పగా చెప్తానండి నా వెనకాల నా భర్త ఉన్నారు నా పుట్టిల్లు నా మెట్టినిల్లు నాకు ఎంతో రే ఒక కుడి భుజం ఒక ఎడం భుజంలాగా అన్నమాట వాళ్ళు ఉండబట్టే ఈరోజు మీ ముందు నేను ఇలా ఉన్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి